సార్, జనరల్గా చిన్నప్పటి నుంచి మనం టీవీలో చూస్తూ లేదా సినిమాకి వెళ్ళి సినిమా చూస్తూ ఒక ఫేవరెట్గా మనం హీరో మనం ఫ్యామిలీలో ఎవరున్నా కానీ ఒక అభిమానించేస్తా కొంతమంది. అలాగే మీరు నాయకి సాంగ్లో స్వర్గీయ ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పుడు మీ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ వరకు వరుసగా అందరి హీరోలను ఇమిటేట్ చేస్తూ అద్భుతంగా చేశారు. సాంగ్లో చూసినప్పుడు చాలా బాగుంది అది. సో చిన్నప్పుడు మీరు అభిమానించే హీరో ఎవరు, ఇప్పుడు అభిమానించే హీరో ఎవరు? సార్ ఫస్ట్ నుంచి పెద్దనే సార్ బావగారే. సో యా ఎప్పుడు ఆయనే సార్ నాకు, అంటే చిన్నప్పుడు నాకు సింహాద్రి ఆ టైం అప్పటి నుంచే కడియం ఒకటి చేయించుకొని అందరిని కొడుతూ తిరిగేవాడిని అనమాట. సో అప్పటి నుంచి ఆయన ఫ్యాన్ సార్ నేను. అంటే మీరు చూస్తే సాఫ్ట్గా ఉన్నారు కానీ మీ వెనకాల చాలా ఉంది. చాలా ఎక్కువ ఉంది సార్. అది అర్థమవుతుంది. అంటే మెయిన్ కొన్ని కొన్ని లాంగ్వేజెస్, అంటే నేను ఒక పలానా మాస్ హీరో అయిపోదాం ఇట్లా అయిపోదాం అనుకుంటారు కదా. మ్యాడ్ సినిమా జరుగుతున్నప్పుడు ఆ సినిమా సక్సెస్ అవుతుంది నమ్మకం ఉండి కూడా ఈ సినిమా ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అలాగే ఈ లాంగ్వేజ్ కొన్ని కొన్ని లాంగ్వేజ్ రాయలసీమ హీరోగా కొంచెం ఆ ప్రాంతం కథ అయితే కనుక దాని మాడ్యులేషన్ వేరేగా ఉంటుంది, తెలంగాణది వేరేగా ఉంటుంది, గోదావరి వేరు, ఇట్లా దీనికోసం మీరు ప్రత్యేక తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? సార్ ఇందాకే మాట్లాడుకున్నాం కదా సార్, సినిమా అంటే అంత జనాలు రావట్లేదు థియేటర్కి, అలా ఉన్నప్పుడు మనం కూడా ఏదో పెద్ద హీరోలాగా చేసేద్దామని అనుకోకూడదు సార్. సో ఒక మంచి కథను చూపిద్దాం అనుకుంటేనే మనకి టికెట్లు తెగుతాయి సార్, అదొక్క దీంతోనే ఇలాంటి కథని ఎంచుకోవడం జరిగింది సార్. సంతోషం సురేష్ గారు, మీరు సంతోషం సురేష్ నుంచి కాంట్రవర్సీ సురేష్ గారు అయ్యారు, మళ్ళీ సంతోషం సురేష్ అయిపోతున్నారు ఏంటి? సో నితిన్ గారు గ్యాప్ వచ్చిందా? ఇచ్చారు, రాలేదు ఇచ్చారు.